Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గత వారం 10 రోజులుగా ఇది మొదలైంది కొత్తది. మరి ఇంత తొందరగా ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు. తొందరపడి వాళ్ళు ఇంకా 2 ఏళ్ళు ఉంది ఎలక్షన్. బహుశా ఇప్పటి నుంచి నాంచడానికి, ప్రజల మనసులో ఎక్కించడానికి, దానికి ఒక శాంక్టిటీ తెచ్చుకోవడానికి, రేపు వాళ్ళు కలవబోయేదానికి ఒక శాంక్టిటీ తెచ్చుకోవడానికి ఇప్పటి నుంచి ఎఫర్ట్స్ మొదలు పెడుతున్నట్టున్నారు. వాళ్ళ మాటలు ఏమైనా అటు ఇటు తోసేసినా వాళ్ళని పక్కకు తీస్తే సీరియస్గా దాని గురించి ఆలోచిస్తూ, ఇంతవరకు తెలుగుదేశం దాని జీవితం అంతా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అడ్డగోరగా ఎన్నిసార్లు ఎన్ని జంపులు చేశారనేది అందరికీ తెలుసు. మామూలు సహజంగా సాధారణంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం, మా పార్టీ విధానం ప్రకారం కూడా ప్రజలకు రెస్పాన్సిబుల్గా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి. ఏ పక్షమైనా ఏ పార్టీ అయినా అంటే ప్రజల అజెండాకు సంబంధించి మేము ఇది చేయగలమని ప్రజల ముందుకెళ్ళి ఒప్పించి మెప్పించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. ఒత్తులు ఉండకూడదనను డెమోక్రసీలో ఖచ్చితంగా ఉంటాయి. అయితే అది క్రూడ్గా 2+2 = 4 కావడానికో, దాన్ని 6 చేసుకోవడానికో, 2 కులాలకు బేసిస్ మీదనో, ఇంకో 2 వర్గాల బేసిస్ మీదనో, ఎన్నికల సమయంలో కలవడము, మళ్ళీ ఇది కావడం అనేది అది ఎప్పుడు కరెక్ట్ కాదనేది వరుసగా చూస్తుంది. మనకు మధ్యలో ఎక్స్పెరిమెంట్ జరిగిన ఆ ఫ్రంట్ల కాలం నేషనల్ లెవెల్లో చూస్తే కూడా 90స్లో ఒకేసారి 3 సార్లు ఎలక్షన్లు కూడా వచ్చినాయి. స్థిరమైన ఇది లేనందు ఉండొచ్చు. ఎప్పుడు జనరల్గానే థియేటర్లకు భావసారూప్యత కలిగిన పార్టీలని, భావసారూప్యత అంటే ఏంటి, ప్రజల అజెండా మీద వాళ్ళకి ఏమైనా ఏకాభిప్రాయం ఉంది ఆ పార్టీలకైనా, హౌ సీరియస్ దే ఆర్ అబౌట్ పీపుల్స్ ఇష్యూస్, ఒకవేళ పాలసీలు ఏమైనా ఉన్నాయా, సిద్ధాంతాలు ఉన్నాయా. పైగా నేను ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదో అదంతా వ్యూహాత్మకం అని అంటున్నారు. వ్యూహం అంటే ఎంతో సినిమాలో 10 2 రీళ్లలో నడిపేది అంటే ప్రజలంతా ఇంత చులకన. దీనికి తోడు ఈరోజు వాళ్ళ పత్రికలో ఎల్లో మీడియా దాంట్లో చూసాం, అసలు పొత్తులు లేకపోవడమే వైఎస్ఆర్సీపీ వీక్నెస్, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అందువల్ల వాళ్ళ పొత్తులు లేవు అనేది అదేం అనాలిసిస్. నాకు అట్లా కావట్లా అంటే జనం అంటే ఎంత చులకనగా వీళ్ళు చూస్తున్నారు అనేది ఒకటి అర్థం అవుతుంది. ఇంకా డైలాగుకు సంబంధించి చూస్తే ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారేమో మేము త్యాగం చేస్తాను నేను అయితే లీడ్ చేయడానికి సిద్ధమంటాడు. రెండో ఆయనేమో మా జనసేన ప్రభుత్వంలో వచ్చినాక మైనారిటీలకు ఇంకోటి చేస్తానంటాడు, సీఎంగా నేనే వస్తాను అంటాడు. మరి ఇద్దరు సీఎంలతో ప్రభుత్వం ఎట్లా పెడతారో, లేదా చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేయడం అంటే తాను సీఎం పదవి త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకుంటాడా ఆయనన్నా చెప్పారా, లేదా ఈయన ఆయనను సీఎం చేయడానికి ఈయన ప్రిపేర్డ్గా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆయనన్నా చెప్పాలి, లేదు అసలు వీళ్ళకి సంబంధమే లేదు ఆయన బీజేపీ సోము వీరాజు గారు, మేమే మాకు ఇదే పనే ఎప్పటికీ వీళ్ళని మోయడం, మేము అసలు మోయ్యమని ఆయన అంటున్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో ఆయనకు పొత్తుంది, ఆయనేమో వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటును ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని ఆయన భాగస్వామి సోము వీరాజు గారి భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీ భాగస్వామి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు, ప్రభుత్వ వ్యతిరేక చీలనివ్వమని ఒక పక్క అంటూ మేము పొత్తులు ఎవరితో పెట్టుకోవాలనేది మేము మళ్ళీ ఆలోచించుకుంటున్నామని ఇంకోటి అంటాడు, మేము ఎట్ట రావాలో మీరెవరు డిసైడ్ చేయడానికి ఇంకో మాట అంటాడు. మరి ఇక్కడ కనపడేది ముగ్గురే కనపడుతున్నారు. అందులో ప్రధానంగా మొన్నటి వరకు 3 ఏళ్ల క్రితం వరకు 5 ఏళ్ల పాటు రూల్ చేసిన తెలుగుదేశం పార్టీ ఉంది, రెండవది జనసేన పార్టీ ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దాని ప్రజెన్స్ ఇక్కడ ఉంది. ఎవరైనా ఈ 3 పార్టీలు అంటారు మిమ్మల్ని తీసేస్తే వైఎస్ఆర్సీపీని, ఇందులో వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటును మేము చీలనివ్వమని వీళ్ళు ప్రతిజ్ఞ చేసినప్పుడు వీళ్ళు ఏమైనా కలుస్తున్నారా, అదన్నా ఎందుకు ఓపెన్ చెప్పలేకున్నారో అర్థం కావట్లా. వ్యతిరేక ఓటు చీలకూడదంటే మా ప్రతిపాదన మేమందరం కలవాలని అంటున్నామని ఒకరు అంటారంటే మళ్ళీ అదే అట్లా, ఒకరేమో త్యాగాలకు సిద్ధం లీడ్ చేస్తా అంటారు, ఇంకోరేమో నేనే సీఎం అంటారు, ఇంకోరేమో వీళ్ళతో మేమెందుకు కలుస్తామంటారు. ఇంత గందరగోళం మధ్య మరి ఈయన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఒకవేళ కలిస్తే తెలుగుదేశం తీసేస్తే ఇంక ఎవరు మిగులుతున్నారు ఆయనకు, బయట పార్టీలు ఏమన్నా అదర్ స్టేట్స్లో ఉన్నవి శివసేన సమాజ్వాది మాయావతి గారి ఆమె పార్టీ బహుజనం ఇట్లాంటివి పెట్టుకుంటారా తెలియదు, లేదంటే ఆయన పాల్ పార్టీ అలాంటి వాటితో పెట్టుకుంటాడో తెలియదు. మరి ఇవి ఇవి రాజకీయ తెర మీద ఏమున్నాయో వాటి గురించి ప్రస్తావించినప్పుడు ఏ స్పష్టత లేకుండా మాట్లాడితే దీంట్లో 2 కనపడతాయి, ఒక లెక్కలేనితనం కనిపిస్తుంది ప్రజలంటే, లేదా ఏదో పగటి కళలకంటూ తన వాళ్ళ ప్రపంచంలో ఊహా ప్రపంచంలో కొట్టుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. కానీ ఒకటైతే ఖాయం, మేము ముందు నుంచి చెప్తున్నట్టు వీళ్లకు 2014 నుంచి చూసినా కూడా
అంటే ఈయన ప్రధానంగా నేను రాజకీయాల్లోకి వస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నప్పటి నుంచి దానికి ముందు చూస్తే ఖచ్చితంగా వీళ్ళ మధ్య కంటిన్యూస్ అండర్స్టాండింగ్ అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ ప్రకారం ఆయన కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రకారమే ఆయన నడుస్తున్నారు ఈరోజు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రకారమే నడుస్తున్నారు, అది అందరికీ తెలుస్తోంది. లేకపోతే 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు 2014లో తాను పక్కన నిలబడి నాకు అధికారం అక్కర్లేదు నేను ఈయన్నే కూర్చోబెడతాననే ప్రచారం చేసి అధికారంలోకి తెచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆ రోజు ఆయన తిట్టారు, చాలా ఫెయిల్యూర్స్ జరిగాయి, ఇదే అమరావతి ఏరియాలో దీనికి ఛాలెంజ్లు చేశారు, మళ్ళీ ఈరోజు దాన్ని మాట మార్చి ఇది అంటున్నారు. మరి ఆ రోజు బాగా జరిగింటే అదన్నా చెప్పాలి. ఆ రోజు బాగా జరిగింటే 2019లో ఎందుకు పక్కకు పోయినారో, పక్కకు పోయినట్టు నటించారు అదన్నా చెప్పాలి. ఎందుకంటే పక్కకు పోలేదు, వాళ్ళ పోటీలోనే డమ్మిల్ని పెట్టడంలోనే తెలుస్తుంది. ఆయన కావాల్సింది ఏంటి, ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి. ఇది ప్రజలకు సంబంధం లేదు, ప్రజల అజెండాకు సంబంధం లేదు, ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు. కేవలం అధికారంలో చంద్రబాబు నాయుడు ఎత్త కూర్చోబెట్టాలా అనే ఒక ఏకైక కార్యక్రమం, ఆయన దానికి సంబంధించినంత వరకు ఆ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ఆ ప్రణాళికలో భాగంగానే వీళ్ళందరూ మాట్లాడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నప్పుడు ఆయనను ఏదో ఒక రకంగా గద్దెదించాలి, ఏదో ఒక రకంగా అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని గద్దెదించాలి అనే ఉద్దేశంతో చేసే ప్రయత్నాలకు రకరకాల మాటల రూపంలో వీళ్ళ నోళ్ళల్లో వచ్చేస్తున్నాయి తప్ప వాటికి ఎలాంటి ఇది లేదని మేము ఫీల్ అవుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకున్నారు, మరి అప్పుడు పొత్తులు పెట్టుకోవాలని ఈరోజు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మేము పొత్తులు పెట్టుకుంటుంటే భయపడుతున్నారంటే పొత్తులు మేము పెట్టుకోవద్దని మేమన్నా వాళ్ళు ఆగట్లా, ఇప్పుడు ఆల్రెడీ పొత్తులోనే ఉన్నారు, వాళ్ళ సంసారం నడుస్తూనే ఉంది. మధ్యలో కొద్ది రోజులు వేరుగా ఉన్నట్టు నటిస్తూ సహజీవనం చేస్తున్నారు, లేదా కొద్ది రోజులు మ్యారేజ్ చేసుకుని అలయన్స్లో నడుస్తున్నారు. వీళ్ళ దీనికి సంబంధించినంతవరకు ఇందులో చంద్రబాబు నాయుడు గారి దివాళా కోరుతనము, ఆయనకు ప్రజలంటే మన లెక్కలేనితనము, దరితెగింపు ఎక్కడ కనిపిస్తుందంటే మీకు ఆయన బంధం అసలు అంత ఇంతవరకు ఆయన సొంతంగా ఒక్కసారి కూడా అధికారం లేకొచ్చిన దాఖలాలు కానీ ఉండే అవకాశం కానీ లేదు. 99కి ముందు ఫ్రంట్లో ఉన్న 99లో వాజ్పేయి గారు అంటే అప్పుడే ఆయన వచ్చింది, వాళ్ళ మామూలు వెన్నుపోటు పడిచింది 95లో వచ్చాక. 99లో ఏదైతే వాజ్పేయి గారు అప్పుడు వేవ్లో ఉన్నప్పుడు కార్గిల్ వారి తర్వాత దాంట్లో వచ్చారు, తర్వాత 4లో అడ్రస్ లేకుండా పోయారు, మళ్ళీ 9 మహాకూటమి అన్ని రకాలుగా అందరికి గుర్తు చేసుకుంటే అప్పట్లో మీరు మీడియాలో ఉండేవాళ్ళు చూసింటే కూడా అందరిళ్ళ దగ్గర ఎట్లా పంచానం కూర్చున్నారు, ఏ రకంగా చేశారు 9లో చూశారు. ఆ రోజు మహాకూటమి అని అవరోజు ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇంక 14 వచ్చేసరికి అంతకుముందు ఉన్న బీజేపీని దాన్ని అసలు దేశ బహిష్కరణ చేయాలి, మోడీ అని నరహంత కూడా ఉన్న మాట్లాడిన వాళ్ళు, 14 వచ్చేసరికి మళ్ళీ అదే మోడీ గారి పక్కన చేయాలి, స్పెషల్ స్టేటస్ అన్నారు, చాలా మాట్లాడి మోడీ వేవ్లో అప్పుడు వచ్చారు. ఎప్పుడైతే మధ్యలోకి వచ్చాక ఇది నమ్మకం ఉండేట్లేదు నెక్స్ట్ అని ఆయనకు వచ్చిన ఆయన లెక్కలు ఆయన వేసుకొని 2019 వచ్చేసరికి పక్కకు జరిగినట్టు నటించారు. మళ్ళీ మొన్న ఉప ఎన్నికలు వచ్చేసరికి బద్దెలి ఎన్నికలో కనపడింది, అదే బీజేపీ క్యాండిడేట్ సపోర్ట్ చేశారు. ఇది ఈ రాజకీయం ఎంతసేపు ఉన్నా ఎదుటి ప్రతి పక్షాన్ని ఎవరైతే ఉన్నారో, అవతలి పక్షం ఉంటే అధికారంలో ఉంటే అధికారంలో లేకపోతే ప్రతిపక్షాన్ని, దాన్ని ఎట్లా దెబ్బతీయాలనేది ఎత్తుగడ తప్ప వేరేది ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఒక పార్టీకి విధానం కానీ ఏమి లేని ఇది ఆనది ఉంది. నిజం అన్నట్టు 2004 రాజశేఖర రెడ్డి గారు పెట్టారంటే జాతీయ పార్టీ, జాతీయ పార్టీ ఆయన వ్యతిరేకించాడు, ఇష్టపడలేదు కూడా, పైనుంచి ఇంపోజ్ చేస్తే ఆయన పెట్టుకున్నాడు. జాతీయ పార్టీలో ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ఉన్నందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు చేసిండేది లేదు, విధానపరంగా చేసినా దాన్ని సపోర్ట్ చేసుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు చేసినా ఆయన సపోర్ట్ చేసుకోవాలి, చేసుకునేవారు ఎందుకు చేశారని. కానీ ఆయన చేయలే, ఎందుకు అవసరం లేదంటే ఆయన పైనుంచి ఆయన వరకు అయితే సొంత బలంతో నేను తీసుకురాగలనన్నా కూడా పైనుంచి ఇంపోజ్ చేసిన దాంతో ఆ రోజు చేయాల్సి వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఏర్పాటు చేసుకున్నాక ఆయన దీనికి సంబంధించినంత వరకు స్పష్టమైన విధానంతో ఉన్నారు, ఓపెన్గా చెప్తున్నాం. ఏది మేము ప్రజలు లేకపోయేసరికి ప్రజలకు మేము ఆన్సర్బుల్ కావాలి తప్ప ఇంకెవరినో తీసుకొచ్చేసి వాళ్ళ బలం మీద గెలిస్తే రేపు వాళ్ళ ప్రెజర్స్ లొంగితే ప్రజలకు మేము చేయాల్సిన సేవ చేయలేమనేది. మరి ఆ ఇంగితం వాళ్ళకి ఎందుకు లేదు, ఎందుకు లేదంటే అధికారం తప్ప వేరే వాళ్ళకి కనపడట్లా ఆ దీంట్లో కొట్టుకుంటున్నారు, ఆ దీంట్లోనే ఇవి మాట్లాడుతున్నారు. అదే రాష్ట్రంలో అద్భుతం జరుగుతుందని అంటున్నారు పవన్ కళ్యాణ్. అదే ఏం అద్భుతం అంటే వీళ్ళు కలవడే కలిసే అద్భుతం అనుకుంటా.
ఈ సినిమా హీరో అయినందువల్ల అనుకుంటామా, వాళ్ళకన్నీ ఒక రీల్లో ఒకటి రెండో రీల్కి వచ్చేసరికి మొత్తం 2 గంటలు ఇప్పుడు ఎంతో సినిమా వస్తాయి. ఆ 2 అవర్స్లోనే ఇంటర్వెల్ అయ్యేసరికి ఏం జరగాలని ముందే డిసైడ్ చేసి ఇప్పుడు కూడా అలాగే ఈరోజు ఆయన యాత్ర మొదలు పెట్టాడు కాబట్టి ఏదో కౌలు రైతులు అని పేరు చెప్పి ఒకరు తీసుకొని బయలుదేరుతున్నాడు కాబట్టి ఆ కారణమని ఈ 2-4 రోజుల్లో అది ఒక హాట్ టాపిక్ కింద మాట్లాడాలి. హాట్ టాపిక్ కింద దాన్ని ఏమంటారు పబ్లిసిటీ రావాలి, లేదా మీడియా దాన్ని టేకప్ చేయాలి. దానికి తగినట్టు ఆ మీడియా ఉంది, 4 మంచి డైలాగులు ఆ డైలాగులను తీసి ఆ మీడియాలో ఏదైనా పెట్టేస్తే అక్కడికి ఆ పర్పస్ అయిపోతుంది. ఆయన పోతున్నవి ఆయన తిరుగుతున్నవి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ప్రకారమే ప్రోగ్రామ్ కూడా డిసైడ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ప్రకారమే కార్యక్రమాలు డిసైడ్ అవుతున్నాయి, నినాదాలు డిసైడ్ అవుతున్నాయి, అండ్ కోఆర్డినేటెడ్గానే ప్రతి అడుగు వేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎన్ని మాట్లాడినా దీంట్లో తేడా లేనప్పుడు అది ఇఫ్ దే కంటెస్ట్ యునైటెడ్ అయితే అనుకొని, లేదా విడిగా పోటీ చేసినా కూడా అది అనుకొని కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అది ఎప్పుడు పొత్తులో ఉన్నట్టే ఇది ఉంటుంది తప్ప దానికి వేరే వైసీపీ పొత్తు పెట్టుకోవడం కాదు, ఎవరు వైసీపీ పొత్తు పెట్టుకోవట్లేదు అనే దానికి. అదే నేను అంటున్నా అమ్మ, ఇంకా అంతకంటే దాని ఏమంటాం, అది ఈరోజు నేను మీడియాలో చూశాను మరి వీళ్ళు కూడా నాయకులు అన్నారేమో తెలియదు, కానీ పొత్తు పెట్టుకోవడం అనేది ఒక విప్లవాత్మకమైన ఆలోచన అన్నట్టు వాళ్ళు మాట్లాడడం చూస్తుంటే నా వాళ్ళని ఏడవాళ్ళను అర్థం కాదు. మరి దాన్ని ఆ మీడియాలో చూస్తే నిజంగానే అరే పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళు మనిషి అన్నట్టుంది, పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళు అసలు వాళ్ళు బతుకో బతికేనా పార్టీని అన్నట్టుంది. మరి అదే కరెక్ట్ అని అనుకోవాల్సి వస్తే అనుకోవాల్సి వస్తుంది వాళ్ళ లెక్క ప్రకారం. వాళ్ళు ఏది చేస్తే ఆయన గడ్డం పెంచితే చంద్రబాబు నాయుడు చిన్న గడ్డం, ఆ గడ్డంలోని వాడంతా గాడి దగ్గర లెక్క, ఆయన కన్నా ఇంకోటి ఏదైనా చేసి ఇచ్చేస్తే దాని ప్రకారం ఆయన షూ వేసుకుని దేవాలయాలకెళ్తే అట్లా వెళ్ళిన వాళ్ళందరూ ఇది అనుకోవాలి. ఆయన మనవడు ఆయన మాట్లాడిన మాటను సరిగ్గా అది దీనిలాగా ట్రీట్ చేసుకోకపోతే వాడు ఎందుకు పనికిరానాడు కింద లెక్క. ఈ మేరకు ఆయన చేసిన వాటిని ఆయన చేయని వాటిని వావే టార్గెట్గా ఎదుటి వాళ్ళని టార్గెట్ పెట్టుకొని చేసే మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉందో వాళ్ళ గోబెల్స్ దీని ముందు నిజంగా ఎప్పుడు మేము ఓపెన్గానే చెప్తుంటాం తట్టుకోవడం అంత సులభం కాదు. శూన్యంలోంచి కూడా వాళ్ళు క్రియేట్ చేయగలిగిన శక్తి ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు రెండు క్యారెక్టర్లతోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు క్యారెక్టర్లే కలిపి మొత్తం తెర వెనుక వాళ్ళ ఏజెంట్లను పెట్టుకొని తెర ముందు వాటికి ఒక పార్టీ అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేసి అదొక పార్టీ ఇదొక పార్టీ అన్నట్టు 5 కోట్ల మంది ప్రజలను మరీ అన్యాయంగా చులకనగా ఏమీ తెలియని దీనిలాగా అజ్ఞానులు అన్నట్టు ట్రీట్ చేస్తూ చేస్తున్నారు చూస్తే ఆ బరి తెగింపు లెక్కలేని తరం చూస్తే మాత్రం రిజెక్ట్ చేసిన 2019లో అంత ఘోరంగా మీరు అక్కర్లేదు మాకని రిజెక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఏదో మళ్ళీ తోకది ఇది ఉన్న ప్రాణంతో ఇది అవుతుందంటారు దింపుడు కళ్ళే మాసతో ఈరోజు ఆ ప్రయత్నాలు వాళ్ళు చేయడానికి చూస్తే వాళ్ళ దాన్ని ఏమంటాం గోబెల్స్ ప్రచార శక్తిని అర్థం చేసుకోవచ్చు. బట్ ప్రజలైతే పూర్తి అర్థం దాని ఏం జరుగుతుందో చూస్తున్నారు కాబట్టి పూర్తి నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత బ్రహ్మాండంగా ఉందో వాళ్ళ ఏడుపు కొట్టుతనం వాళ్ళ ఏడుపు వాళ్ళ కడుపు మంట చూస్తేనే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అని మేము భావిస్తాం. సోమవీర్రాజు ఈరోజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ మేమైతే మాట్లాడము మేము తేగాలకు సిద్ధంగా లేమని చెప్పి మాట్లాడుతాం. అదే నేను అనుకున్నా కదా ఇప్పుడు ఈయనేమో ఈ లెక్కన ఈయన త్యాగం చేస్తాను అయితే లీడ్ చేస్తాను అంటున్నాడు. ఈయన ఏం త్యాగం చేస్తాడో లీడ్ చేయడమే త్యాగం చేయడమేమో తెలియదు చంద్రబాబు నాయుడు. ఈయన పవన్ కళ్యాణ్ గారేమో మేము కలవకుండా ఉండదు మీరెందుకు మేము కలుస్తాం అంటున్నారు ఎవరో ఇక్కడ ఆపి బలవంతంగా ఇచ్చేస్తున్నాడు. ఈ 2 కాక 3 ఈయన పార్ట్నరు బీజేపీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నరో కాదో మాకు తెలియదు ఇద్దరైతే కలిసే ఉన్నాను టెక్నికల్ ఆయనేమో వీళ్ళందరికీ సపోర్ట్ చేయడం మాకు ఏం పని లేదా మేము సొంతగానే మేమే వస్తామో అని ఆయన అంటారు. వీళ్ళందరూ కలిసి చేస్తున్నది మాత్రం జనాన్ని ఫూల్ చేయాలని ట్రై చేస్తున్నారు అనేది ప్రజలు గమనించాలి గమనిస్తున్నారు. అండ్ ఇది మీ టీవీలోకి ఏమైనా టీఆర్పీ రేటింగ్స్ ఇది పనికొస్తుందేమో కొంచెం 2 రోజుల పాటు ఉంది కానీ సీరియస్గా చూస్తే మాత్రం అన్యాయమైన ధోరణి మరి అదర్ స్టేట్స్లో అదర్ కంట్రీస్లో ఇంత ఘోరంగా అయితే ఉంటుందని నేను అనుకోను. దీనికన్నా ఒక సీరియస్ అది అజెండా ఎస్ ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటిలో ఏమైనా పాయింట్అవుట్ చేయొచ్చు లేదా మేము గతంలో ఇది చేసామని అదన్నా చెప్పచ్చు. చెప్పడానికి ఏం లేదు ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఇది పొరపాటు అని చెప్పడానికి ఏం లేదు. ఈ 2 లేనందువల్ల ఇంకో పక్క 2 నెలల్లో ఎన్నికలు వస్తాయి మేము రెడీ అవుతున్నాం ఎల్లుండి నుంచి గడప గడప కార్యక్రమంతో మొదలుపెట్టి ప్రజల మధ్య ఆల్రెడీ ఉన్నాం మరింత గడప లోపలికి వెళ్తున్నాం ప్రతి చోట.
ఇది దీన్ని తట్టుకోలేకపోతున్నారు. అలాగే క్యాలెండర్ పెట్టుకొని నెలకు రెండో మూడో కార్యక్రమాలు జరుగుతున్నాయి. పథకాలు డీబీటీలు ఇళ్లలేక బటన్ నొక్కుతున్నారు. సీఎం గారు ఖాతాలకి తల్లుల ఖాతాలకి ఈ కుటుంబ యజమానురాలి ఖాతాలోకి డబ్బులు వెళ్తున్నాయి. వీటిని తట్టుకోలేకపోతున్నారు. అందుకని వారం రోజులు మొన్న కొద్ది రోజులు ఒకటేదో క్రియేట్ చేశారు. అవాంఛనీయ సంఘటనలు కొన్ని అక్కడక్కడ ఐసోలేటెడ్ జరిగితే అది జనరలైజ్ చేశారు. అంతకుముందు పరీక్షలు అన్నారు. ఇందులో ఏది వాళ్ళ హయాంలో ఇంకా ఘోరంగా జరిగినవి ఇప్పుడు కంట్రోల్ అవుతున్నాయి. అయినా సరే తీసుకోవడం ఒక వారం ఆ సీజన్ అయిపోతుంది. ఈలోగా నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ గారు ఒక టూర్ వెళ్తాడు, మళ్ళీ ఆయన ఒక నెల రెస్ట్ తీసుకుంటారు, ఈయన రెండు రోజులు వెళ్తాడు. ఇది నడుస్తుంటుంది. ఆ మీడియాలో బ్యానర్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. మీరు మమ్మల్ని అడుగుతుంటారు, మేము సమాధానం. సార్ 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 జగన్ సింహం కాదు పిల్లి, భయంతో అందరి కాళ్ళు పట్టుకున్న వ్యక్తి జగన్ చంద్రబాబు. ఏమైనా అనొచ్చు, ఆయన ఆయన అనగానే వేయడానికి ఈనాడు మా సీఎం గారు చెప్పినట్టు ఆ నాలుగు పత్రికలో మీడియా ఉంది కదా, అదృష్ట చతుష్టయంలో పార్ట్ ఏదైతే ఈనాడు ఈటీవీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ బ్రాండెడ్ అక్కడే కార్యక్రమాలు. నిన్న ఆయన టీవీ ఫైవ్ ఇక్కడికి రాదు కదా, రాని ఆఫీస్కి వెళ్ళారంటే అదే అనుకున్నాం. వెళ్ళి ఒక గంటన్నర అందరినీ పరిచయం చేసుకున్నారంటే టీవీ ఫైవ్ యజమానిని ఫస్ట్ టైం పరిచయం చేసినారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు యజమానిగా పరిచయం వారేమో అనుకున్నాం. మరి ఏబిఎన్ కూడా వెళ్తారేమో తెలియదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మేము సాక్షి మాది చెప్పుకుంటాం, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకున్నాం, మేము బ్యాలెన్స్డ్గా ఉంటాం. మీకు ఆ ధైర్యం కూడా లేదు ఈ పత్రికలకు, ఆ ధైర్యం లేదు. కానీ అజెండా వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఎక్కడో ఏదో జరిగిన దాన్ని తీసుకొచ్చేసి దాన్ని ఇమ్మీడియట్ వీడు బ్యానర్ చేయడం, దానికి ఆయన వరల రామయ్య ఇంకోరో ఎవరో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఈ మధ్య అతను కనపడలే, బూతులు తిట్టేవాడు కూడా కాదు కాదు ఎవరో ఆ బూతులు తిట్టే అతను తన ఏమయ్యాడు తెలియదు. వాళ్ళు మాట్లాడతారు, తండ్రి కొడుకులు ఇద్దరు ట్వీట్లు పెడతారు, రెండు ట్వీట్లు మూడు. ఆ తర్వాత ఇమ్మీడియట్ అక్కడికి ఒక యాత్రని బయలుదేరుతారు. ఇవి ఇవి వీటిని ఎట్లా చేయాలనేది డిఫెన్సివ్లో గవర్నమెంట్ పడేయాలనేది అపోజిషన్ బాధ్యతని వాళ్ళు అనుకుంటారు. ఇదేమన్నా రెస్పాన్సిబుల్ ఏదైతే కాదు. మీడియా హైప్ కోసమో రెండు రోజులు దీనికోసమో చేస్తే ఎస్ కరెక్ట్, బట్ దాన్ని జనం హర్షించరని రిపీటెడ్గా చెప్తున్నారు. 19 ఎలక్షన్స్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో చెప్పారు. అయినా సరే వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఆ పుట్టుకతో వచ్చింది పుడకలతో పోతుంది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వీళ్ళ విషయంలో అయితే అదే జరుగుతుందని అనిపిస్తుంది.